దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనము టిక్స్ రోబోటిక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గారు దేవులపల్లి ప్రసన్న గారిని కలవబోతున్నాము. నిజంగా ఒక వాళ్ళ పిల్లల్లో ఉన్న అద్భుతమైన రోబోటిక్ టెక్నాలజీని గమనించి తానే పిల్లల కోసం ఆ రోబోటిక్ సిస్టమ్ను నేర్చుకొని వాళ్ళ పిల్లలతో పాటు ఈ భారతదేశంలో, తెలంగాణలో, హైదరాబాదులో ఉన్న కొన్ని లక్షల మంది పిల్లలకి రోబోటిక్ టెక్నాలజీని, రోబోటిక్ ఇంజనీరింగ్ సిస్టాన్ని పరిచయం చేసి వీళ్ళు రోబోటిక్ విశ్వ విజేతలుగా మార్చేందుకు టిక్స్ రోబోటిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టి డైరెక్టర్గా చేస్తున్నారు. ఇప్పటి వరకు వందలాది వేలాది ప్రదర్శనలు చేస్తూ వేలాది మందిని రోబోటిక్ టెక్నాలజీ నేర్పిస్తూ వాళ్ళు రోబోటిక్ ఇంజనీర్స్గా ఈ ప్రపంచానికి విశ్వ విజేతలుగా మార్చడానికి చేస్తున్నారు. నిజంగా ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఈ దేశ ప్రజలని, తెలంగాణ ప్రజలని, హైదరాబాద్ ప్రజలని రోబోటిక్స్ వైపు నడిపిస్తూ ప్రపంచంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎలా ముందుకెళ్తున్నారు అనేది ఇప్పుడు ప్రసన్న గారి మాటల్లో విందాం. ఫస్ట్ మేము ఎప్పుడైతే యుఎస్కి వెళ్ళామో నేను రిటర్న్ అవ్వాలని డిసైడ్ అయ్యాను అన్నమాట. నా పిల్లలు ఇక్కడ మన హిస్టరీ, మన జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ చదువుకోవాలి, మన దేశం యొక్క గొప్పతనం వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశం నాకు మొదటి నుంచి ఉండేది. సో ఎలాగో రిటర్న్ రావాలి, ఎప్పటికైనా రిటర్న్ వచ్చేయాలి అని అనుకున్నాను. కాబట్టి అక్కడ ఉన్న మంచి ఏంటో చూద్దాం, అక్కడ ఉన్న గొప్పతనం ఏంటో చూద్దామని ఏ ఒక్కరోజు కూడా వదలలేదు. రోజు లైబ్రరీస్కి వెళ్ళడం, అక్కడ ఉన్న టెక్నాలజీస్ని తెలుసుకోవడం, దో నా పిల్లలు చాలా చిన్నవాళ్ళు ఎల్కేజీ యూకేజీలో ఉన్నారు, బట్ ఫస్ట్ నుంచి కూడా ఐ వాజ్ జస్ట్ అబ్జర్వింగ్ ఎవ్రీవేర్. సో అలా 6 ఇయర్స్ గడిచింది. దెన్ పిల్లలు పెద్దగా అవుతున్నారు, అక్కడి ఎన్విరాన్మెంట్కి కంప్లీట్గా అడాప్ట్ అయిపోతున్నారు. సో ఇంకా లేట్ చేస్తే వీళ్ళు వచ్చేట్టుగా లేరు. ఆ టైంలోనే గ్రీన్ కార్డ్ అప్లికేషన్ కూడా రావడం జరిగింది. చెయ్యాలా వద్దా లేదు, ఇంకా డిసైడ్ అయిపోయాను అనమాట. వెళ్ళిపోవాలి, ఇండియాకి వెళ్ళిపోయి పిల్లలకి నేను అనుకున్న విధంగా చేసుకోవాలి, దేశం యొక్క గొప్పతనాన్ని. అక్కడ ఈ హిస్టరీలో చూసుకున్నా కానీ మార్టిన్ లూథర్ కింగ్ అన్న ఇండియన్ కల్చర్ గురించి ఎంత గొప్పగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, పిల్లలు డెఫినెట్గా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎంత కాదున్నా ఇండియాలో చదువుకొని వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళనివ్వు, నేను చెప్పేది నేను చెప్పుకుంటానని చెప్పేసి గ్రీన్ కార్డ్ని రిజెక్ట్ చేసేసి రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చాక పిల్లలు అడ్జస్ట్ కాలేకపోయారు. సో ఎక్కడ లోపం జరగకుండా నేను జాగ్రత్త పడ్డాను. తర్వాత స్కూల్లో ఎన్విరాన్మెంట్, స్కూల్లో సబ్జెక్ట్స్ వాళ్ళకి చాలా ఈజీగా అనిపించేవి. నేను 2015లో ఒకసారి డబ్ల్యూఏ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వల్ల రోబోటిక్ రెవల్యూషన్ గురించి ఒక ఆర్టికల్ చదివాను. అది చూశాక చాలా రెవల్యూషనరీగా అనిపించింది, చాలా డిఫరెంట్గా అనిపించింది. నో, మనం ఏదైనా చేయాలి ఈ ప్లేస్లో అనిపించింది. సో ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ గెయిన్ చేసిన నాలెడ్జ్ని ఒక రైట్ వేలో యూస్ చేసుకోవాలి అని అనిపించింది నాకు. సో అందులో డబ్ల్యూఏఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2015లో చూస్తే రోబోటిక్ రెవల్యూషన్ గురించి వాళ్ళు చాలా బాగా చెప్పారు. సో ఆ రెవల్యూషన్లో మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ తీసుకుంటే, ఈ 4 ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్లో ప్రింటింగ్ మిషన్ వచ్చేసి 1, 2 వచ్చేసి రైల్వేస్, అండ్ 3 వచ్చేసి కంప్యూటర్ రెవల్యూషన్, అండ్ 4 రాబోతున్న రెవల్యూషన్ వచ్చేసి రోబోటిక్ రెవల్యూషన్. సో రోబోటిక్ రెవల్యూషన్కి రాబోతుంది అని తెలిసాక నాకు చాలా సంతోషం అనిపించింది. అట్లీస్ట్ మనం ఆ చేంజ్లో ఉన్నాం. ప్రింటింగ్ మిషన్ వచ్చినప్పుడు మనం లేము, యు నో దట్ ఆపర్చునిటీ వాజ్ నాట్ దేర్. రెవల్యూషన్ చేంజ్ అవుతున్న టైంలో మనం ఎలా ఉంటాము, ఎలా ఆ డిఫరెన్స్ని ఎలా చూస్తాము అనేది. సో ప్రింటింగ్ మిషన్స్ లేము, ట్రైన్స్ వచ్చినప్పుడు, యా నేను 1978లో పుట్టాను సో నాకు తెలియదు, బట్ నేను కంప్యూటర్ రెవల్యూషన్ మాత్రం చూశాను. సో కంప్యూటర్ లేకముందు లైఫ్ ఎలా ఉండింది, మన వే ఆఫ్ లైఫ్ అనేది, కంప్యూటర్స్ వచ్చాక ఎంత డిఫరెన్స్ వచ్చింది, సో మన ఇండియన్స్ ఎంతవరకు అడాప్ట్ చేసుకుని దాని మీద కొంచెం రీసెర్చ్ చేశాను. చేసినప్పుడు మనం మీరు యుఎస్కి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా, మన తెలుగు వాళ్ళే ఎక్కడైనా కానీ సర్వీసెస్ ఇస్తూ ఉంటారు. సో అడాప్ట్ చేసుకోవడంలో కొంచెం లేట్గా అడాప్ట్ చేసుకున్నా చాలా బాగా మర్జ్ అయిపోయి మనం రెవల్యూషన్లోకి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. సో దట్ కెపాసిటీ ఈజ్ దేర్ ఫర్ అస్. అప్పుడు ఈ రాబోయే రెవల్యూషన్ 4.0, రెవల్యూషన్ 4.0లో ఎందుకు మనం ఈసారి చాలా ప్లాన్డ్గా వెళ్ళకూడదు, అన్నీ తెలుసుకొని వెళ్ళొచ్చు కదా అని అనిపించింది. సో దానికోసం రోబోటిక్స్ గురించి ఎలా అయితే బాగుంటుంది అనుకున్నప్పుడు మా పిల్లలకి, నేను ఆల్రెడీ యుఎస్లో కొన్ని కాంపిటీషన్స్, ఎగ్జిబిషన్స్ అటెండ్ అయ్యాను, ఆ టైంలో మేము వాళ్ళకు కూడా కొన్ని చూపించడం జరిగింది రోబోటిక్స్ గురించి. సో పిల్లలు అలా ఇక్కడికి వచ్చాక వాళ్ళంతటి వాళ్ళే నేర్చుకోవడం మొదలుపెట్టారు. సో బేసిక్ లెవెల్ వరకు అయిపోయాక కొంచెం ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి చూద్దాం అనుకుంటే మాకు ఎక్కడ ఎవరు హెల్ప్ చేసేటట్టుగా ఇన్స్టిట్యూట్స్ కానీ ఏమీ కనిపించలేదు మెంటరింగ్కి.
సో అప్పుడు మేము మా అంతట మేమే అన్నీ నేర్చుకున్నాము. వాళ్ళకున్న ఇంట్రెస్ట్తో స్కూల్ని కూడా కొంతవరకు పక్కన పెట్టి 10 డేస్ 15 డేస్ అలా లీవ్ తీసుకొని మరీ సీరియస్గా రోబోటిక్స్లోకి ఎంటర్ అయిపోయాం. ఎప్పుడైతే పిల్లలు మొదలు పెట్టారో, నేను ముందు నుంచి చెప్తున్నాను, పిల్లలతో పాటే ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వరకు యుఎస్లో వాలంటీర్గా స్కూల్లో పిల్లలతో పాటు చేరాను. ఇండియాకి వచ్చాక కూడా ఇక్కడ స్కూల్లో జాయిన్ అయిపోయి వాళ్ళతో పాటు 5th 6th క్లాస్ వరకు కూడా వాళ్ళతో పాటే ఉన్నాను. సో ఆ టైంలో ఎడ్యుకేషన్ గురించి నాకు కొంచెం బాధగా అనిపించింది. నిజంగా మనం రెవల్యూషన్కి ప్రిపేర్ అవుతున్నామా, అసలు మనం ఎక్కడున్నాము అనేది కొంతవరకు అనిపించింది. బట్ మనం స్కూల్ స్టేట్ బోర్డు సిబిఎస్ఈ బోర్డు రెస్పెక్ట్ చేయాలి, మనం అక్కడ కాదనేది లేదు. సో మనం ఏం చేయాలనుకున్నా స్కూల్ చెప్పేది చేసి తర్వాత మనం ఏం చేయాలనుకున్నామో అది చేసుకోవచ్చు. సో ఆ ఫ్రీడమ్ నాకు ఉంది అనిపించింది. సో యాజ్ ఏ మదర్గా నేను తీసుకెళ్తాను నా పిల్లల్ని. సో నేను ఏ ఎక్స్పెరిమెంట్ అయినా ముందుగా నా పిల్లల మీద చేయొచ్చు అనుకున్నాను. సో ఈ పిల్లలు రోబోటిక్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, నేను టీచర్ని కాబట్టి నేను దాన్ని ఒక వేలో తీసుకెళ్ళాను. సో ఒక కరిక్యులం లాగా డెవలప్ చేశాను. సో పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు, ఆ ఏజ్ పిల్లలకి ఎలా నేర్పిస్తే బాగుంటుంది అనే విధంగా నేను నాకు థాట్స్ వస్తూ పోయాయి అనమాట. ఈ పిల్లల్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే మేము వెళ్తూనే మా వేలో మేము వెళ్తూ ఏమీ రాని అసలు టచ్ చేయని పిల్లల కోసం ఏదన్నా చేయాలనిపించింది. అందుకోసం మేము ఒక సంస్థనే స్టార్ట్ చేద్దాము, దానివల్ల ఎక్కువ మందికి మనం ఇది స్ప్రెడ్ చేయవచ్చు అన్న ఉద్దేశంతో టిక్స్ రోబోటిక్స్ అని స్టార్ట్ చేశాము. 2016లో స్టార్ట్ చేశాము. ఇంకా అప్పటి నుంచి రోబోటిక్స్లోకి ఎలా ట్రైన్ చేయాలి వాళ్ళని అనే దాని మీద మా కరిక్యులంలో వాళ్ళని ప్రిపేర్ చేసి లెర్నింగ్ ఇస్ జస్ట్ నథింగ్ నాకు తెలిసి. సో ఎప్పుడైతే మనం కాన్సెప్ట్స్ టీచ్ చేసినా వాళ్ళకి ప్లాట్ఫామ్స్ ఎక్కడ అప్లై చేయాలో తెలియనప్పుడు అది రియల్ లెర్నింగ్ కాదు అని నాకు అనిపించింది. సో ఎప్పుడైతే మేము కాన్సెప్ట్స్ నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్స్ని ఎక్కడ ప్రదర్శించాలి, ప్రదర్శించినప్పుడే నేషనల్ రీజనల్స్ నేషనల్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఆ ప్రదర్శించినప్పుడే మనం అసలు ఎక్కడున్నామో మనకు తెలుస్తుంది. అప్పుడు మనం ఎక్కడున్నామో మనకు తెలిసిన తర్వాత అక్కడి నుంచి మనం ఇంకా ఎలా డెవలప్ అవ్వాలి, ఎంతవరకు స్కోప్ ఉంది అనేటివన్నీ మనకు తెలుస్తాయి. అదే మనం ఇంట్లో కూర్చొని ఏదో చేస్తున్నంతసేపు మనకి ఏమీ రాదు, అదే వరల్డ్ అనుకుంటాం మనం. సో ఆ ఉద్దేశంతో కొన్ని కాంపిటీషన్స్కి పిల్లల్ని పంపించడము, ఎక్కడెక్కడ ఉన్నాయని సెర్చ్ చేయడము, అన్నీ చూసినప్పుడు ఏంటంటే హైదరాబాద్లో అసలు మనకి అది లేదు అనిపించింది. అసలు ఆ ఎన్విరాన్మెంటే లేదు. సో హైదరాబాద్ నుంచి ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మన పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోవడం, చెన్నైకి, అహ్మదాబాద్, ఢిల్లీ, కాలకట్టా ఇలా వెళ్ళిపోతున్నారు. సో నాకు అప్పుడు అనిపించింది అసలు ఏంటి, మనం పక్కన స్టేట్ వాళ్ళతోనే కంపీట్ చేయలేకపోతే వరల్డ్తో ఎప్పుడు కంపీట్ చేస్తాం, అసలు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాబోతుంది, ఇది కరెక్ట్ కాదనిపించింది. దెన్ మేము కాంపిటీషన్స్ కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళేవాళ్ళము. వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడి ఆ కాంపిటీషన్స్ని మా హైదరాబాద్లో కూడా కండక్ట్ చేయండి అని అడగడం జరిగింది. అప్పుడు వాళ్ళు హైదరాబాద్లో ఎక్కువగా అవేర్నెస్ లేదు, ఎక్కువగా వచ్చి ప్రదర్శించారు ఎవరు అని చెప్పారు. సో వాళ్ళకి ఏం కావాల్సి వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకున్నాను. తీసుకొని వచ్చేసి ఇక్కడ టిక్స్ రోబోటిక్స్ సంస్థని స్థాపించి ఆ కాంపిటీషన్స్ని ఇక్కడికి పిలిపించి ఇక్కడ ఉన్న పిల్లల్ని దానికి తయారు చేస్తున్నప్పుడు రెవల్యూషన్కి మనం ఒక్కరమే వెళ్ళట్లేం కదా, మొత్తం ప్రపంచం అంతా వెళ్తుంది. సో మన దేశం అంతా మెయిన్, మన దేశంని నేను ఫోకస్ చేస్తున్నాను. మన దేశంలో ఉన్న వాళ్ళు అందరూ వెళ్తారు. సో ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఫీల్డ్. సో ఓన్లీ ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలు యూనో ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని కాస్తో కూస్తో చేయగలుగుతారు. బట్ వాట్ అబౌట్ గవర్నమెంట్ స్కూల్స్, అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్? సో వాళ్ళు కూడా వస్తారు కదా మనతో పాటు రెవల్యూషన్లోకి, కాబట్టి వాళ్ళని కూడా మనం తీసుకెళ్లాలని చెప్పేసి కొంతమంది స్పాన్సరర్స్ని కొంతమంది సపోర్ట్ తీసుకొని వాళ్ళని కూడా ఈక్వల్గా, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ పెట్టేవాళ్ళు ఉంటే 4 టీములు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి తీసుకెళ్తాను ఈక్వల్గా. ఐ వాంట్ టు బ్యాలెన్స్ ఇట్ అనమాట. అది ఒక హ్యాబిట్ లాగా పెట్టుకొని ఇప్పటివరకు ఎంతోమంది ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్, ఆల్వాల్స్లో ఉన్న స్కూల్స్కి, ఇక్కడ మియాపూర్లో ఉన్న స్కూల్స్కి, సనత్ నగర్, బాలానగర్, చాలా గవర్నమెంట్ స్కూల్స్కి మేము అవేర్నెస్ సెషన్స్ ఇస్తూ, నాట్ ఓన్లీ అవేర్నెస్ సెషన్స్, వీఆర్ టేకింగ్ దెమ్ టు ద కాంపిటీషన్స్ జస్ట్ నాట్ ఫర్ పార్టిసిపేషన్. ఈవెన్ దే గాట్ మెనీ అనమాట, ఎన్నో ప్రైజులు వాళ్ళకి వచ్చాయి, వాళ్ళు ఏంటో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. గవర్నమెంట్ స్కూల్స్కి రోబోటిక్స్ అనగానే 2 విషయాలు వస్తాయండి. ఒకటి ఎక్స్పెన్సివ్, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి వస్తుంది, నాలెడ్జ్ ప్రాబ్లం ఒకటి వస్తుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లం మనీ, ఓకే మనీని ఎక్కడి నుంచైనా తీసుకురావచ్చు, యూనో ఎవరినైనా రిక్వెస్ట్ చేయొచ్చు, దాతలు ఉంటారు, చాలామంది స్పాన్సర్స్ ఉంటారు, కార్పొరేట్స్, నవడే సిఎస్ఆర్ ఉంది, కష్టపడవచ్చు. ఏమి తెలియని వాళ్ళకి కూడా ఎలా నేర్పించాలి అనే ఒక, సో నా కరిక్యులం మేకింగ్లోనే అది ఉంటుంది. సో ఎలా ప్రోగ్రామింగ్ చేయాలి, మోటార్స్ ఎలా వర్క్ చేసుకోవాలి, సెన్సర్స్ ఎలా వర్క్ చేసుకోవాలి, దో ఇట్ ఈస్ అవేర్నెస్ సెషన్ దే విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. మెయిన్గా నాకు ఈ
రెండు విషయాలు ఇందులో కూడా, కాంపిటీషన్స్ ఎందుకు, కాంపిటీషన్స్ అనగానే ఒక నెగటివ్ ఫీలింగ్ ఉంటుంది చాలామందికి. సో మన నేర్చుకునేది ఎప్పుడూ అది రియల్ కాదు, నేర్చుకునే దాన్ని ప్రదర్శించినప్పుడే దాని రియాలిటీ మనకు తెలుస్తుంది. ఏ ఇన్వెన్షన్ అయినా మనకి సొసైటీకి యూజ్ కానప్పుడు అది వేస్ట్. సో మనం మనమే చేసుకొని మనం మనమే సంతోషపడ్డప్పుడు ఆ ఇన్వెన్షన్ని దాన్ని దట్ ఇస్ నాట్ ద రియాలిటీ. సో ద రియల్ థింగ్ ఈజ్ సొసైటీకి ఏం కావాలి, మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నది పక్కన పెట్టండి, సొసైటీకి అది ఎంత యూజ్ అవుతుంది అనే చాలా పెద్ద పాయింట్ ఇది. చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు దీన్ని. సో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మనం చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ చాలా తెలుస్తాయి, ఎందుకంటే వాళ్ళు సొసైటీ రియల్గా ఉంటారు, రియల్ లైఫ్ని లీడ్ చేస్తారు కాబట్టి వాళ్ళు చేస్తారు. సో మనలాంటి వాళ్ళకి అలాంటి ఆపర్చునిటీ ఉండదు, ఎంత హైకి వెళ్తామో మనకు అంత ఆపర్చునిటీస్ తగ్గుతూ ఉంటాయి. సో ఇలా మేము మా దగ్గర ఉన్న పిల్లల్ని వీళ్ళని కలిపేసి ఒకే దగ్గర ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం. సో దానివల్ల ఏంటంటే మాకు ఆపర్చునిటీ దొరుకుతుంది, వాళ్ళ వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ లెవెల్ ఆఫ్ ఏముంది, వాళ్ళకి మనం ఏం చేయగలుగుతాము అనేది బాగా తెలుస్తుంది. కానీ మనం చాలామంది అనుకుంటారు ఇంటర్నేషనల్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఏముందిలే అనుకుంటారు, కానీ గవర్నమెంట్ స్కూల్స్ చిల్డ్రన్లో ఉన్నంత గొప్పతనం అసలు ఇట్స్ అమేజింగ్, అంతే, నాట్ ఈవెన్ కంపాటబుల్ అనమాట. అసలు ఎంతోమంది పెద్దవాళ్ళు చెప్పారు నా ఈ జర్నీలో, ఈ 4 ఇయర్స్లో ఎంతోమంది దాన్ని అప్రిషియేట్ చేశారు. ఏమవుతుందనంటే గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకి ఈ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని యూజ్ చేసుకునే విధానం ఎవ్రీ టైం కూడా నా ఈ జర్నీలో నాకు చాలా కష్టమవుతుంది, వనరులు సమకూర్చుకోవడం, వాళ్ళని తీసుకెళ్ళడం, తీసుకురావడం, వాళ్ళు అక్కడికి వెళ్ళాక కూడా ఆ ఎన్విరాన్మెంట్కి సెట్ కాకపోవడం, ఇలా చాలా లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఎవ్రీ టైం. ఏ వద్దు ఇంకొకసారి వదిలేయాలి, నాకెందుకు చెప్పు గవర్నమెంట్ స్కూల్స్ అని వెళ్ళిపోతూ ఉంటాను. బట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసాక ఎవ్రీ టైం నేను అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి, ఆనంద బాష్పాలు అంటారు కదా, అలా కాచిన రోజులు చాలా ఉన్నాయి. ఈవెన్ రీసెంట్గా కూడా, మొన్న రీసెంట్గా కూడా జస్ట్ 2020లో ఫిబ్రవరిలో జరిగిన కాంపిటీషన్ కూడా చాలా కష్టపడ్డాం టీమ్స్ని తీసుకెళ్ళడానికి. బట్ ఆ కాంపిటీషన్ అయిపోయాక ఇస్ టూ మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, లేదు నేను కరెక్ట్గా చేస్తున్నాను, నేనే కరెక్ట్గా చేస్తున్నాను అనేది నాకు తెలిసిపోయింది. ఆ పిల్లల్లో ఉన్నంత పట్టుదల, ఆ పిల్లల్లో ఉన్నంత తెలివి, నిజంగా స్టేట్ బోర్డు చాలా బాగుంది. టీచర్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో కొంతమంది మాత్రం చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు, చాలా డెడికేటెడ్గా చేస్తారు. ఆ డెడికేట్ చేసిన స్టూడెంట్స్ని వీ క్యాంట్ బీట్ దెమ్. సో దట్ ఈస్ ద బేసికల్లీ నా సాటిస్ఫాక్షన్ అనొచ్చు, ఇన్స్పిరేషన్ కూడా అనొచ్చు.